ఏంటి పాపా అంతలా ఆ ఫైల్ చూస్తున్నావు అర్థం కావట్లేదా ఇడియట్ ఇవి మన న్యూ బిజినెస్ కి సంబంధించిన కాంట్రాక్ట్ పేపర్స్ దీని వర్త్ ఆల్మోస్ట్ 10 కోర్స్ అని అక్క చెప్పింది అందుకే చాలా కేర్ఫుల్ గా చదివి సైన్ చేస్తున్నాను అవునా ఇదిగో ముందు చూస్తావు పాపా అసలు నీరసంగా ఉన్నావు థాంక్యూ బాబు అరే మరి ఎంత కేర్లెస్ గా ఉండేలా పాపా నేను గ్లాస్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే 10 కోట్ల కాంట్రాక్ట్ దొబ్బేది అయినా అన్నీ నేనే దగ్గర నుండి చూసుకోవాలంటే ఎలా పాపా సారీ బాబు వన్ సెకండ్ థాంక్యూ బాబు ఆ ఓకే జ్యూస్ తాగు బాబు పెన్ స్టక్ అయినట్టుంది ఇంకా ఇంకొక పెన్ ఉందా లేదు పాపా అట్లీస్ట్ రీఫిల్ అయినా ఉందా లేదు పాపా ఇంట్లో ఇంకొక స్పేర్ పెన్ పెట్టుకోవచ్చు కదా యా అది కొత్త పెన్నే పాపా ఏది లేవు నేను చూస్తాను అలాబా ఏం కాలేదు పాపా జస్ట్ కొద్దిగానే పడింది నేను తుడుస్తాగా ఇప్పుడు అక్క కాల్ చేస్తే ఏం చెప్తాను మార్నింగ్ వరకు నీ ఫేస్ నాకు చూపించు మాకు ఏంటో ఇది నీకోసం పూలు మన ఇద్దరి కోసం హౌలా సారీ హల్వా ఏంట్రా బాబుగా మంచి మూడ్లో ఉన్నట్టును ఎప్పుడు పాప మేడం బాబు సార్ గురించి ఆలోచించి ఆలోచించి మన ఇద్దరు గురించి ఆలోచించడం మర్చిపోయాం దిల్లు అందుకే ఈ రోజు రాత్రి మన ఇద్దరం ఈ హల్వా తింటూ మాట్లాడుకుందాం అలాగే లేరా హవ్వి ప్రేమతో హల్వా తెస్తే హౌలే అంటావా జోక్ చేసేలరా చెప్పా అవునరా బాబుగా నీకు 100 రూపాయలు కావాలన్నా నన్ను అడిగి తీసుకుంటూ అలాంటిది వీటికి డబ్బులు ఎలా వచ్చాయి చిట్టి అడుగుతుంటే ఎట్లా చేస్తావంటా అది ఇల్లు అది ఒకసారి ఊదరా ఊదుమే జిల్లా కాదురా నీ చేత ఎలా ఊదించాలో నాకు తెలుసు తాగొచ్చావా వీటన్నిటికి డబ్బులు ఎక్కడికి రా బీర్వాలు పెట్టిన నా 10,000తోనే ఇదంతా చేసావా అంటే దిల్లు ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వకపోతే తంతా ఉన్నారు అందుకని అందుకని నా పదవులు నొక్కేస్తావా నిన్ను ఏ మెంటల్ అవి నీ డబ్బులు ఏంటి అవి మా అమ్మ డబ్బులు అంటే నావి వాటిని ఖర్చు చేసే హక్కు నాకే ఉంది అది గుర్తుంచుకో ముందు అంటే వ్యవహారం ఇంతవరకు వచ్చిందనమాట అయిపోవరను నా చేతిలో ఉదయం నా 10,000 నాకు తీసుకొచ్చి సారు చెప్పావా సరే సరే లేదంటే నా గురించి తెలుసు కదా హౌలేగా సే పాపా నిన్ను తిరిగి తన్ననలేనగా నీ ధైర్యం ఇవాళ నీ నమ్మకాన్ని బొమ్ము చేస్తా నేనంటే ఏంటో చూపిస్తా కమాన్ ఈ రాక్షసి తన్నడంతో తాగిందంతా దిగింది ఓ క్వార్టర్ కొండా ఉన్న డబ్బులు
ఈ టైంలో ఎవరైనా కంపెనీ ఇస్తే బాగుండు. బాబు సార్ ని భయపెట్టి నిన్ను కొట్టేస్తా. వేగిరిగా టైం కి సోడా వాటర్ తెచ్చా. దా కూర్చో కూర్చో. బాబు సార్ మీరు మందు తెచ్చుకున్నారా? అవ్వా అవ్వా, ఈ విషయం పాపేనని తెలిస్తే మిమ్మల్ని ఎగిరెగిరి తన్నుద్ది తెలుసా? నన్ను ఎగిరెగిరి తన్నుదా? మస్తేమే సవాల్. రే నన్ను తన్నే రోజులు పోయాయిరా, నేనే ఎగిరెగిరి తన్నే మంచి రోజులు వచ్చారా? సడన్ గా మీరు ఇంత పౌరుషం ఎలా వచ్చింది బాబు సార్? అదంతేరా, అలా వస్తుందంతే. అవును, ఆ మేసాలంటే వారితో పాపేనని తెలిపిద్దామనా? ఎస్. లేకపోతే మొగుళ్ళని కూడా చూడకుండా హౌలాగాని చేసి మాట్లాడుతుందా? అవును, నేను కూడా మా దిల్లు మీద రోషన్ తెచ్చుకుని మీలాంటి మేసాలు తెచ్చుకుంటాను. అవునరా, నీకు దేనికిరా? అంటే నువ్వు కూడా నాలాగే తనులున్నావా? డోంట్ వరీ మై డియర్ బాయ్, మందేద్దాం చిందేద్దాం, ఆళ్ళని చింపేద్దాం. అవును, వీలైతే చంపేద్దాం. ఎస్, అది ఈ పౌరుషమే కావాలరా. గ్లాస్ తెచ్చుకో, ధైర్యం పోసుకుందా. ఇప్పుడు ఇప్పుడే తెస్తా. పాప పాప పాప. ఫ్లాష్ కట్లకి ఇది సమయం కాదు మిత్రమా. రణమా శరణమా? శరణం లేదు, రణమే. ఎవ్వడడ్డొచ్చినా సరే ఏ పోతలు పడేస్తా. అది లెవల్ మళ్ళీ చే. రే గిరిగా, ఈ టైంలో సిగరెట్ తాగాలి ఉందిరా. నో ప్రాబ్లం బాబు సార్, నా దగ్గర ఉంది. ఏంట్రా నా జేబులు ఎత్తుకుతున్నా? సారీ, ఇది నా జేబు అనుకున్నా. బాబు సార్ కరెక్ట్ గా ఒక్కటే ఉంది. ఇద్దరం ఒకటే అప్పుడు ఒకటే ఉండాలరా. ముందు నువ్వు రెండు దమ్ములు దమ్ములు పెయ్యి, ఆ తర్వాత నేను లాగుతా. ఉండి ఉండి ఎలిగిస్తా. లైటర్లో గ్యాస్ అయిపోతుంది కానీ సిగరెట్ వెలగట్లా. ఒక్క నిమిషం. ఎలాగైంది చూసావా? థ్యాంక్ యూ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తాగింది చాలు కానీ నాకి. పాపని ఇలా ఇలా యాష్ చేస్తా. నేను మా దిల్లుని స్మాష్ చేస్తా బాబు సార్. పదా వెళ్దా. సే పాపాయ్ రావే. సే రావే బయటికి. సే దిల్లు దమ్ముంటే రావే బయటికి. దమ్మా ఆళ్ళకంత సీన్ లేదు పెదరా. ఇవాళ దుమ్ము మిమ్మల్ని తుక్కు తుక్కుగా జిగిరెగిరి పిచ్చ కొట్టులు కొడతారంట. ముందు మీ కోడలు రమ్మనండి, బెల్ట్ బెల్ట్ తో కొడతా. ఫైవ్ బెల్ట్ తో బీటింగ్. అసే దిల్లో రావే బయటికి. చూసారా బాబు సార్, అలా 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 పిలిసారో లేదో ఇలా వచ్చేసింది. సంశేర్ హడల్ హడల్. హడల్ హడల్ అయితే నేను దడల్ దడల్ రా. ఏంటి నాకంటే హైటెక్ ఉన్నావని టెక్? ఇవాళ నువ్వు నేను తేలిపోవాలంటే ఏంది ఏంటి నోరు లేస్తుందేంటి? ఒకే ఒక్క గుద్దు గుద్దితే అరగుడ్డు వేస్ట్ అవుద్ది, మొహం పేస్ట్ అవుద్ది. ఏ గిరిగా,
డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేస్తానంటరా? తన్నరా తన్నా. అయ్యా మీరు పెద్దలు, ముందు మీరు కానివ్వండి బెదరో. ఓకే ఓకే. హే బెదరో, బీ కేర్ఫుల్. హే పుల్ల కొట్టిన వాళ్ళ మనకి కేరేట్రా. డోంట్ స్టెప్ ఫార్వర్డ్ స్టే. ఆ వేస్తే వేస్తే ఏం పీకుతా, ఏం పీకుతా. బెదరుగా ఇందాక ఎక్కడో పెట్టానరా, ఎక్కడా ఎక్కడో ఎక్కడా. ఏం పీకుతారే? మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెదరు ముందల్ని కాల్చే కాల్చే తర్వాత చూద్దాం. కాల్చే ఒక్కడుగు ముందుకేస్తే కాల్చి పడేస్తా. నొక్కే బెదరు నొక్కే, నొక్కేస్తాను ఆగరా. చెప్పు పాపా, నన్ను ఈడియట్ అంటావా? చే గన్ను పరుగు తీసేస్తున్నావు బ్రదరు. అసలు గన్ను ఉన్నది ఎందుకు, ఎందుకో షూట్ చేయడానికి. కాల్ చేస్తా చంపేస్తా. ఏం చేస్తా? మన డిమాండ్లు ఏంటో చెప్పనే. సార్ చెప్పండి. వీళ్ళు ఎంత తగ్గిరేంటి, ఇంత రెచ్చిపోతున్నారు. ఓకే చెప్పు పాప, నన్ను ఈడియట్ అంటావా? ఏంటి స్పీక్ అవుట్. నన్ను తంతావా? నో. నన్నేమని పిలుస్తా? బాబు. షేటా. అదే బాబు అంటే ఏమండి అని పిలవాలి. ఏది అను? ఏమండి? సూపర్. రేగిరిగా ఎక్కడ ఉండాలి. అసే పెట్టు పర్సనాలిటీ అంటే పొడుసు పారదబ్బుతావా? సంపద బిడ్డ నన్ను నన్ను హావలి అంటావా? స్పీకర్ బావాను. బాగున్నారు? బాగున్నారా? ఇదే ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. బాబు సార్ బెదరు, నాది ఐడియా చెప్ప. వీళ్ళిద్దరిని వేసేసి మనం ఫ్రెష్ గా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదంట? రేగిరిగా నువ్వు సూపర్ రా. సూపర్ అని నన్ను చూస్తావేంటి బ్రదర్? కాచే పాపడు. మనం పారిపోదాం పదండి, లేదంటే వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. బాగుపెట్టండి పాప మేడం, లేకపోతే నేను వచ్చేస్తాను. హే యూజ్లెస్ ఫీమేల్, హౌ డేర్ యు? నా పర్మిషన్ లేకుండా నా రూమ్ కు వస్తావా? గెట్ అవుట్. ఏంటండి మీరు, నేను ఏదో కావాలని వచ్చి మీ రూమ్ లో కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను గెట్ అవుట్ అయితే అక్కడున్న మీ మొగుడు అదే బాబు సార్ గన్ పట్టుకొని గెటిన్ అయి మిమ్మల్ని షూట్ చేసి పారుస్తాడు. అప్పుడు మీరు చచ్చేరుకుంటారు. చెప్పండి, వెళ్ళమంటారా దిగమంటారా? నో 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 బేబీ, ఐ యామ్ సారీ, ఆ విషయం నేను టోటల్ గా మర్చిపోయాను. అది అలా అన్నారు, బాగుంది. రండి కూర్చోండి. అవును పాపడు, బాబు సార్ ఏంటి సడన్ గా మందేసి మీ మీద చిందేశారు, ఏంటి రీజన్? యాక్చువల్లీ బేబీ ఏమైందంటే అది బేబీ జరిగింది, దాంతో ఈ ఇడియట్ హర్ట్ అయినట్టున్నాడు. ఓహో, బట్ బేబీ గిరి ఎందుకు డ్రింక్ చేసి అలా డాన్స్ చేశాడు? అది అందుకు వాడు కూడా హర్ట్ అయినట్టున్నాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం బేబీ, మనకి మన హస్బెండ్స్ మీద ఉన్న గ్రిప్ పోయినట్టేనా? అంత సీన్ లేదు పాప మేడం, భారతీయ కాలమానం ప్రకారం భర్త అనేవాడు భార్య మాట వినాల్సిందే. అది వాళ్ళు డ్రింక్ చేయనప్పుడు బేబీ. ఇప్పుడు వాళ్ళు ఫుల్ టైట్ లో ఉన్నారు కదా, ఈ మ్యాటర్ వెళ్లి వాళ్ళకి చెప్తే మనల్ని షూట్ చేసి పారేస్తారేమో. అందుకు నేను ఒక ప్లాన్ వేసాను పాప మేడం. వాట్ బేబీ టెల్ మీ. వాట్ యు సే? నో సూపర్ బేబీ. బేబీ వాళ్ళు ఇంకా ఫుల్ గానే ఉన్నారు.
బాబుషా బ్రదర్ ఏమైంది? వాళ్ళిద్దరు కలిసిపోయి మన మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనిపిస్తుందిరా. అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని మనం వేసాం. బేబీ, మనం వేసిన ప్లాన్ వీళ్ళకి ఎలా తెలిసింది? పదరారే, కమాన్. ఏరి బాబు సార్, ఎక్కడ ఎవరు లేరుగా. ఎక్కడ ఎక్కడ దాక్కునుంటారా? కమాన్ సార్, నువ్వు అటు ఎదుగు, నేను ఇటు ఎదుగుతా. దొరికితే చెప్పరా రే, ఎక్కడి నుంచే షూట్ చేసి పడేస్తా. ఓకే, వస్తాయి నకిలీ నందిని రావే బయటికి. ఇప్పుడు నాలో ఉన్న ఒరిజినల్ గిరిని చూపిస్తా. మా ఇంటి పేరుతో నన్ను ఇన్సల్ట్ చేస్తారా? చెప్తూ ఉంటు. బేబీ నో, వాళ్ళ దగ్గర కన్నుంది. చే పాపా, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నే కనిపెట్టి తీరుతా. చే పాపే, బయట రావే, నువ్వు వస్తావా నన్ను రమ్మంటా. పాపే పాపే రా, పాపే రా. బెదరు పాపే, దొరికారా చెప్పు, కాల్ చేస్తా. ఆ యొక్క లేరు బెదరు, మన దెబ్బకు దోచుకొని రూమ్ లో ఉన్నట్టున్నారు. అవునా? అయితే రూమ్ కి వెళ్ళి కాల్ చేస్తా. వద్దులే, అక్కడికి వెళ్ళి కలిస్తే చీప్ అయిపోతా. కరిస్తే బెదరు, మొత్తానికి మనం పిల్లలం కాదు, ఫుల్లులం అని నిరూపించా. ఆ ఫుల్లు కాదురా, ఆ ఫుల్లు అని చెప్ప. నేను కూడా టైగర్స్ అని చెప్తున్నాను బాబు సార్. మరి ఇంకెంత రాలేసాం, చెప్పరా మేసం. రండి, ఒకరికొకరు తిప్పుకుందాం, అప్పుడు ఇంకా బాగుంటుంది. బేబీ, వాళ్ళ దగ్గర మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మన లోపలికి ప్లాన్ ఇద్దాం. పదరు మేడం. అదే, ఇంకా తిప్పరా, రోషం పొడుచుకు రావాలి. నేనేంట్రా ఇక్కడున్నాను బాబు సార్. ఎందుకు కొట్టారు? కొట్టడం కాదురా, నరుకుతా. చెప్పరా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా? మాతుండే మాట్లాడుతున్నారా? నేనెందుకు తీసుకొస్తాను? మీరే నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టున్నారు. కోడతా మాం పచ్చలైపోతే అనుకుంటేంట? నువ్వు తీసుకురాకపోతే నాకు తెలియకుండా నేను ఇక్కడికి ఎలా వస్తాను రా? నువ్వు ఆ తింగర్ది కావాలని ఏదో ప్లాన్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. బాబు సార్, ప్లాన్ అంటూ చేస్తే నేను మా దిల్లు మా లెవెల్ కి తగ్గట్టు మా హైట్ కి తగ్గట్టు ఉన్న పాప మేడం మీద చేస్తాం గాని నీలాంటి వేస్ట్ ఫెలోస్ను చేయం. మాట్లాడతావురా హౌలేగా, మర్యాదగా చెప్పు. రాత్రి ఏం జరిగింది? ఆగండి ఆగండి ఆగండి, ఏమన్నారు? హౌలే, బాబు సార్, ఎందుకు అలా అరుస్తావు? అసలే మా పాపకి సౌండ్ పొల్యూషన్ అంటే పడదు. మీరు మనిషి పెరిగారు గాని రాత్రి మన ఇద్దరం కలిసి మందేశం, అదేని గుర్తుందా? ఏంట్రా, ఇదో కొత్త డ్రామానా? డ్రామా కదా బాబు సార్, నిజం. రాత్రి జరిగింది గుర్తులేదా? అందుకే కదరా నిన్ను అడిగేది. రండి రండి, చెప్తాను. దీన్నే చూడండి, మీకు ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకొస్తుంది. ఆపరా, గుర్తొచ్చింది. అవును, గన్నేదిరా వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది బాబు సార్. పోయి పోయి, మా పాపతోనే పెట్టుకుంటానా? నా కర్మ కాలిపోయింది, అది ఇప్పుడు ఏం చేస్తుందో. నా భయం కూడా అదే బాబు సార్. ఓ పని చేస్తే మళ్ళీ మన ఇద్దరం మందేస్తే. నువ్వు సూపర్ రా, పదరా వెళ్దా. బాబు సార్, సీన్ రిపీట్ అయింది, కాకపోతే క్యారెక్టర్స్ మారే అంతే. దొరికితే షూట్ చేసి పరిస్తారు, జింపోతాం పదండి. తాగేది మరి తాగలేమా? మీరు తొక్కలో వాటర్ సోడ కలుపుకుని తాగుతారు, మేము రా రా తాగుతాం. రారా హే బేబీ, కమ్ హియర్.
పాపా తాళి కట్టిన భర్తని అలా ఒరే అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. కావాలంటే బాబు అని పిలవాలట. బాబు అని నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను రాహులే. మరి నిన్నే మళ్ళీ పిలవాలి చిన్న హాలే. నీ ఇష్టం తెలు, నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను. ఏంట్రా ఓపెన్ యాక్షన్ చేస్తున్నావు? గిరిగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేలా ఏదో చేయరా. ఏంటి చేసేది బాబు సార్, చూసారుగా ఇద్దరు చేతిలో గన్స్ ఉన్నాయి, ఇద్దరు కడుపులో మండుంది. ఎక్స్ట్రాల్ చేస్తే చెరుగుండు గుండెల్లో దించుతారు, మమ్మల్ని చూడ్ చేసేసి మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారా? సెకండ్ మ్యారేజ్ ఏదో బుద్ధి తక్కువ అన్నాలండి పాప మేడం. నైట్ మీరు డ్రింక్ చేసి మాకు పెట్టిన డిమాండ్స్ అన్ని మేము యాక్సెప్ట్ చేయాలా? చెప్పినట్టు వింటారా? చచ్చినట్టు కావాలంటే ఒట్టు. బట్ మీరు ఏ అవుట్ సైడ్ డ్రింక్ చేసి వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తే అబ్బా అప్పుడు షూట్ చే పాప. ఓకే అమ్మయ్యా పాప, ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము విన్నాం కదా, మరి మేం చెప్పినట్టు మీరు కూడా వినాలి. చెప్పుదా? ఇంకెప్పుడు మీరు ఇలా తాగమని ప్రామిస్ చేయండి. మేము నిజంగానే తాగేమనుకున్నారా? మిమ్మల్ని ఫ్రీజ్ చేయడానికి డ్రామా ఆడాం. అంటే అది నిజమందు కాదా? మోసం దగ్గ కుట్రా దొంగేం కాదు, మోసుకుని ఫ్రీజ్ అవ్వరా? సెపరేట్ గా చెప్పాలా ఫ్రీజ్ అవ్వ?